Sri Guru Bionamaha, Shivam Biyatu. Simharasi Valaki, November Mas Mavanga on the Vishama Matar Kutra, Simharasaman, the change Pupana Chatram Valaki, Simharas Matu Andreke Kudan in the day, Arthasta Vishaya Prabhavam Purti at the Gendiga, Patikunchum, Prashantata, Anakuru and Nippon Jagat, the Redam, the Renduna Samsung report on the Pedanamanta, Balahina Pedipodon, Yomulo, Rajiolo, Mundivilla, Gasam Bakam Rotondi, on October 26th Tarik and Shinio Marku, Simharasi Valaki. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. సింహ రాశిలో ఉన్న వాళ్ళకి కొంత చిన్న పిసరు మనోవేదన కలిగినప్పటికీ కూడా ఈ నెలలో మాత్రం అద్భుతమైన ధన ప్రాప్తి, అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వివాహం చాలా కాలం నుండి అవ్వకుండా ఈ ప్రయత్నం చేసినా లోపం కలుగుతూ ఏది పనులు జరగని వివాహ వ్యవస్థలో కూడా కొంత శుభవార్తలు వినడము, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఎన్నాళ్ళ నుండి ఆగిన ప్రమోషన్ తిరిగి రావడము, అదేవిధంగా కోర్టు కేసు లేవనంటే పెండింగ్ లో ఉన్నవన్నీ అవన్నీ సఫలీకృతం అవడం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా సింహరాశి వారికి నెలలో బాగా పాజిటివ్ కనబడే అవకాశం కనబడుతుంది. ఇది కారణంగా కీర్తి ప్రతిష్టలు కూడా కొంత పెరిగే అవకాశం కనబడు, చేసే ప్రతి పనిలో కూడా ఒక గౌరవార్థంగా ఉండేటట్టుగా కనబడుతుంది. కాబట్టి సింహరాశి వారు చాలా బాగుంది. సింహరాశి వారిలో ప్రత్యేకంగా చేసిన వ్యాపార వ్యవహారాలు చూస్తే చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు వారు అనుకున్నది అనుకున్నట్లుగానే చక్కటి మార్పులతో పాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో చూసినప్పుడు కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి కించింత నష్టం జరిగినప్పటికీ ఓవరాల్గా మంత్ అంటే నెల ఆఖరి కలిసిన కూడా లాభదాయకంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. సింహరాశి వారికి ఈ నెల ఒక రకంగా చెప్పాలంటే చక్కటి ఫలితాలు, రాజపాలకాలు, రాజయోగాలు ఉన్నాయి. కాబట్టి కొత్త ప్రయత్నాలు కూడా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ముహూర్త బలంతో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సూర్య ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించేయండి. సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదవడానికి ప్రయత్నించండి. సూర్యోదయ కాల సమయంలో డెఫినెట్గా దోషం అంతా పడి యోగంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.